నువ్వేమేననుకో, నీతో మాట్లాడాలని ఫ్రెండ్స్. డెమో కూడా చూశారు కదా. ఇక్కడ నేను ఫస్ట్ ఒక విషయం అనేది చెప్పాలి. ఏంటంటే ఈ వీడియో మీకు డైలాగ్ నచ్చకపోతే ఓన్లీ బీజిఎం అంటే ఓన్లీ డీజే సాంగ్ ఉంది కదా, దాంతో చేసుకోండి. మీకు డైలాగ్ నచ్చితే డైలాగ్ తోటి కూడా మిక్సింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 2 బీట్ మార్క్ అయితే ఇచ్చాను. ఒకటి డైలాగ్ మిక్స్ బీట్ మార్క్ ఉంటుంది, ఇంకోటి ఓన్లీ డీజే అని ఒక బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఏది నచ్చిందే అనేది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఒక ప్రాసెస్ అయితే చెప్తాను ఈ ఎఫెక్ట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలనేది. ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్లో చూశారు కదా, మనకు ఒకటి పింక్ కలర్ ఉంటుంది, ఇంకోటి నార్మల్ కలర్ ఉంటుంది. కాబట్టి మీరు ఎండ్ వరకు అయితే చూడండి, మీకు నచ్చిన కలర్ గ్రేడింగ్తో మంచిగా అయితే చేసుకోవచ్చు. కాబట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే యాప్ అయితే ఓపెన్ చేసి డీటెయిల్గా చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ చాలామంది కైన్ మాస్టర్లు అస్సలు వీడియో చేయడం లేదని అంటున్నారు. నేను మీరు అలా అనుకుంటారని నేను ప్రీసెట్ అయితే ఇస్తున్నాను. నేను చాలా టైం వేస్ట్ చేసి కూడా ప్రీసెట్ అయితే పెడుతున్నాను. ఈ వీడియోది కూడా ప్రీసెట్ పెడతాను. రెండు సేమ్ అయితే ఉంటుంది, కైన్ మాస్టర్ అయినా అలర్ట్ మోషన్ అయినా కొన్ని కొన్ని చిన్న ఇదైతే ఉంటుంది. కాబట్టి నేను ఆల్రెడీ కైన్ మాస్టర్లో వీడియో చేయాలని ప్లాన్ ఉంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంది, కైన్ మాస్టర్ అయినా అలర్ట్ మోషన్ అయినా చూడండి మీరైతే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. కాబట్టి ఆ 2 ప్రాజెక్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బీట్ మార్క్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ అయితే మనకు యాడ్ అయితే అయ్యింది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాంట్. మనకు మీ దగ్గర ఫాంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఆ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేను చాలా వీడియోస్లో కూడా యూజ్ చేసిన ఈ ఫాంట్స్ అనేది. ఓకే, ఆ ఫాంట్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, లేని వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో పెద్ద ప్రాసెస్కే ఏమి ఉండదు. మనకు నేను ఆల్రెడీ ఇదైతే యాడ్ చేశాను కాబట్టి ఒకసారి వీడియో స్టార్టింగ్లో మనకు 4 మిల్లీసెకండ్ ద్వారా ఒకసారి వచ్చేసేయండి మీరు. ఓకే, వచ్చిన తర్వాత కింద ప్లస్ సైన్ సెలెక్ట్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక బ్యాక్గ్రౌండ్గా ఒక ఇమేజ్ లింక్ అయితే ఇస్తాను. ఆ ఇమేజ్ అనేది ఇక్కడైతే మీరైతే యాడ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో ఉంటుంది, లవ్ సింబల్తో ఉంటుంది. ఓకే, ఈ వీడియోని కొంచెం ఇలాగైతే జూమ్ చేసుకోండి. జూమ్ చేసి కొంచెం లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఈ ఇమేజ్ అనేది మనకు 2 సెకండ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వరకు అయితే పెట్టుకోవాలి. మనకు లిరిక్స్ ఎంతైతే ఉందో అంతవరకు అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ మనకు 3 సెకండ్ 4 మిల్లీసెకండ్ నుంచి ఇక్కడ మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ ఫొటోస్ కానీ మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ కానీ ఎవరైనా మీ ఫేవరెట్ మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ప్లస్ సైన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అనే వీడియోలోకి వెళ్ళి ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా దీపిక పెళ్లి ఫొటోస్ అయితే యూజ్ చేస్తున్నాను. దీపిక పెళ్లి ఫొటోస్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను, యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటే ఫోటో అనేది ఫిట్టుగా అయితే సెట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనకు ఈ ఫోటో అనేది ఒక ఫోటో చాలా లాంగ్ అయితే ఉండదు కాబట్టి ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్ వరకు ఈ ఫోటో అనేది పెట్టుకోండి. మళ్ళీ కింద ప్లస్ కానీ మళ్ళీ ఇంకో ఫోటో, ఈ ఫోటోని కూడా ఇలాగైతే ఫింగర్ తోటి అయినా జూమ్ చేసుకోవచ్చు, లేకపోతే పైన అయితే మీరు అయితే ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు మధ్యలో మధ్యలో అనేది డబల్ బీట్ మార్క్ ఉంటుంది కాబట్టి ఆ డబల్ బీట్ మార్క్ని చూసి యాడ్ చేసుకోండి. ఒకసారి నేను అన్ని దీపిక పెళ్లి ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాను, దీపిక పెళ్లి ఫొటోస్. ఓకే, ఇలాగైతే చాలా బాగా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి బ్యాక్ తీసుకోండి వీడియోని. సేకేపేట అని ఇచ్చాను కదా ప్రాజెక్ట్ సెక్షన్లో, మీకు అయితే ఇంపోర్ట్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఎక్స్ఎంఐలో కూడా ఉంటుంది, మీరు ఎవరైతే కొత్త యూజర్ వస్తారో వాళ్ళకు కనిపిస్తూ కాకూడదని. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ యానిమేషన్ అయితే ఉంటుంది, దాని తర్వాత 3 ఫొటోస్ అయితే ఉంటుంది, సారీ 4 ఫొటోస్ ఉంటుంది. ఒక ఫోటో ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఎందుకు ఎక్స్ట్రా ఉంటుంది అంటే అది అయితే పింక్ కలర్ గ్రేడింగ్ అయితే ఉంటుంది. మీకు నచ్చితే పింక్ కలర్ గ్రేడింగ్ అనేది ఇక్కడ మీరైతే ఫొటోస్లో యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఫోటోకి మాత్రమే ఉంటుంది, ఇక్కడ చూసుకోండి ఫస్ట్. ఓకేనా, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి అని సపరేట్గానే ఇచ్చాను. ఓకే, నచ్చితే మీరు మిగతా దానికి యాడ్ చేసి తర్వాత ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న ఒక్క నిమిషం, ఫోటో అనేది ల్యాగ్ అయితే అవుతుంది మొబైల్. ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడైతే ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకుంటున్నా, మీరు కూడా ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన తర్వాత బ్యాక్ తీసుకోండి, మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా,
ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో అయితే కాపీ చేసుకున్నాం కాబట్టి ఆ ఫస్ట్ ఫోటోకి ఒకటే ఎఫెక్ట్ యాడ్ చేయండి, మిగతా ఫోటోస్కి టచ్ చేయకండి. ఇక్కడ మనకు ఏదైతే ఎఫెక్ట్ ఉందో దీన్ని మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి నేను దీన్ని మాత్రమే అప్లై చేసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా దీన్ని మాత్రమే అప్లై చేయండి. చేసిన తర్వాత బ్యాక్ తీసుకోండి, మళ్ళీ సెకండ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో అయితే యూస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు సెకండ్ ఫోటోని ఒకసారి టచ్ చేసుకోండి. ఓకే, ఈ సెకండ్ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ అయితే ఒకసారి కాపీ చేసుకుందాం. ఓకే, డిస్క్రిప్షన్లో మీకైతే ప్రీసెట్ అండ్ XML అయితే ఉంటుంది, మీకు ఏది వర్క్ అయితే చేస్తుందో అదైతే మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా, మీకు ఈజీగా ఉండేలా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం, బీట్ మార్క్ అయితే మళ్ళీ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెకండ్ ఫోటో ఎఫెక్ట్ అనేది నేనైతే ఒకటి చెప్తాను. ఏంటంటే ఈ సెకండ్ ఫోటో ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ డబల్ బీట్ మార్క్ అనేది ఒకటి ఇచ్చాను మీకు, ఈ డబల్ బీట్ మార్క్ని చూసుకొని ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు. ఓకేనా, ఇక్కడ మనము డబల్ బీట్ మార్క్ అయితే ఉండదు కాబట్టి ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో ఆ డబల్ బీట్ మార్క్ ఉన్న ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఓన్లీ డబల్ బీట్ మార్క్ ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని మాత్రమే పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు మధ్యలో అయితే ఉంటుంది డబల్ బీట్ మార్క్, ఆ ఫోటోని మాత్రమే అప్లై చేయండి. ఓకే, ఇక్కడ చూసుకోండి మీరు ఎండ్ వరకు అయితే చూసుకోండి, డబల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో ఆ ఫోటోని అప్లై చేసి బ్యాక్ తీసుకోండి, మళ్ళీ సేకే పెట్టతే ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనకు లిరిక్స్ అయితే ఉంటుంది, లిరిక్స్ గురించి నేను తర్వాత చెప్తాను కాబట్టి. ఓకే, ఇక్కడ మీరు లిరిక్స్ని ఏం చేయకండి. ఇప్పుడు మనకు సెకండ్ ఫోటో కూడా అయిపోయింది, మనకు మూడో ఫోటో ఇప్పుడు ఉంటుంది కాబట్టి మూడో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ అయితే ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు మిగిలిపోయిన ఫొటోస్ అయితే ఉంటుంది, అంటే మనకు ఇంతకుముందు యాడ్ చేసిన ఫొటోస్ని వదిలేసేయండి. మిగిలిపోయిన ఫొటోస్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ అన్ని ఫొటోస్కి మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. మిగిలిపోయిన ఫొటోస్ ఎన్నైనా ఉండొచ్చు, ఆ మిగిలిపోయిన ఫొటోస్కి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మొత్తం అప్లై చేసిన తర్వాత బ్యాక్ తీసుకొని మళ్ళీ సేకే పెడితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మనకు బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎండింగ్లో టెక్స్ట్ యానిమేషన్ ఇవ్వండి, లేకపోతే మళ్ళీ ల్యాగ్ ప్రాబ్లం అయితే వస్తుంది కాబట్టి. ఇప్పుడు మనకు ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో ముందు ఇక్కడ మనకు 6 టెక్స్ట్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి. మిగతా టెక్స్ట్ని కూడా పేస్ట్ అయితే చేసుకోండి మీరు. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ అయిన మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఒక పింక్ కలర్ గడింగ్ ఒక హార్ట్ సింబల్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఆ వీడియో అనేది యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్స్ మనం క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.